వెల్కమ్ టు PDTV న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలు దూరం అవుతున్నారు అనే సంకేతాలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. అయితే ఆ సంకేతాలేంటి, ఆ దూరం అవుతున్న నేతలు ఎవరు అనేది ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇటీవల రీసెంట్గా జరిగిన కొన్ని పరిణామాలు అందుకు కారణాలుగా చెప్పచ్చు. అయితే ఆ పరిణామాలు ఏంటి అంటే ఫస్ట్ ఒక్కసారి వెనక నుంచి మనం చూసుకుంటే, ఎందుకంటే ఎప్పటి నుంచో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుంది, గంటా శ్రీనివాసరావు గారి పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుంది, అలాగే తాజాగా దూలిపాల నరేంద్ర ఎందుకు లోకేష్ వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళిన, పొన్నూరు వెళ్ళిన, అక్కడ భవన నిర్మాణ కార్మికుడు మృతికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి లోకేష్ లాంటి ఒక తెలుగుదేశం పార్టీలో కీలక నేత అక్కడికి వెళ్ళినా సరే స్థానికంగా ఉన్న దూలిపాల ఎందుకు అక్కడికి రాలేదు, అక్కడ దూలిపాల నరేంద్ర ఎందుకు ఆయన వెంట ఉండలేదు అనే ఒక అనుమానం కూడా ఇప్పుడు ఆయన పార్టీ నుంచి దూరం అవుతున్నారా అనేది ఒకటి. మరోవైపు దేవినేని అవినాష్ కూడా 2019 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. కొడాలి నాని మీద ఆయన బరిలోకి దిగారు ఎలాగైనా గెలుపొందాలి అని, అక్కడ కూడా ఆయన పరాజయం పాలవడం, అయితే ఆ తర్వాత కొంచెం పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండడం, ఇవన్నీ ఓవరాల్గా ఇప్పుడు ఈ నలుగురు పేర్లు చాలా కీలకంగా వినిపిస్తున్నాయి. వీళ్ళ పార్టీ నుంచి వైదొలుగుతారా లేదంటే తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతారా అనేది ఒక స్పష్టత లేదు. అలాగని సోషల్ మీడియాలో కానీ ప్రధాన మాధ్యమాల్లో కానీ వారిపై వస్తున్న విమర్శలను వాళ్ళు తిప్పుకొడుతున్న సందర్భమూ లేదు. కానీ తెర వెనక చేయాల్సిన పనులు తెర వెనక చేస్తున్నారు వాళ్ళు. ఏ పార్టీలో కంటే వీళ్ళందరి ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే వెళ్తే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలి లేదంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలి. అయితే అధికారంలో ఉన్న నేతలు అయితే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం కష్టం, ఎందుకంటే రాజీనామాలు చేసి వైసీపీలోకి వెళ్ళాలి కాబట్టి అందుకు సాహసిస్తారా, ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ అదే స్థానంలో వాళ్ళు గెలుపొందగలరా లేదా అనే వాళ్ళ అంచనాలు అన్నీ చూసుకొని వాళ్ళకు నమ్మకం కుదిరితేనే రాజీనామా చేసుకు ముందుకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కోవలో వల్లభనేని వంశీ ఉన్నారని చెప్పుకోవచ్చు, అయితే ఈ కోవలో గంటా శ్రీనివాసరావు లేరు అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఆయన భారతీయ జనతా పార్టీ వైపు ఆయన చూపు పడింది, ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళతారు అనేది ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే టైంలో వల్లభనేని వంశీ మాత్రం ఖచ్చితంగా వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కాకపోతే ఇంకా ఆయన ఎందుకో కొన్ని ఒప్పందాలు చేసుకుంటున్నారు, ఆ ఒప్పందాలు అయిన తర్వాతే వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది. కానీ ఎవరు వచ్చినా వాళ్ళు వైసీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా వచ్చేలా ఉంటే వైఎస్ఆర్సీపీ ద్వారాలు తెరిచే ఉంటాయి అనేది ఆ పార్టీ నుంచి వాళ్ళకు అందుతున్న సంకేతం. అయితే ఇదే టైంలో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వార్త ఏంటి అంటే దూలిపాల నరేంద్ర ఎందుకు లోకేష్ అక్కడికి వెళ్ళినా సరే, పొన్నూరు నియోజకవర్గం వెళ్ళినా సరే ఎందుకు ఆయన కలవలేదు, ఇది కొత్తగా ఆయన పేరు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ వెర్షన్ ఏంటంటే ఆయన దీక్షలో ఉన్నారు, అయ్యప్ప దీక్షలో ఉన్నారు అందుకే కలవలేదు అనేది. కానీ వాస్తవానికి అక్కడ మృతి చెందిన వ్యక్తి అక్కడ లేడు, ఆయన ఎప్పుడో మృతి చెందాడు, తర్వాత కుటుంబాన్ని పరామర్శించడానికి మాత్రమే లోకేష్ వెళ్ళారు. ఒకవేళ వాళ్ళింట్లోకి వెళ్ళకపోయినా లోకేష్నైనా కలవచ్చు, లేదంటే వెళ్ళే ముందు లోకేష్ని కలిసి నేను ఈ కారణంతో నేను రాలేకపోతున్నానని చెప్పచ్చు, వెళ్ళి వచ్చిన తర్వాత ఓకే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులుంటే కలవడానికి ఇబ్బందులుంటే కలవకపోవచ్చు, కానీ వెళ్ళే ముందు అయితే కలిసే అవకాశం ఉంది. అయినా సరే ఆయన కలవలేదు, దూరంగా ఉన్నారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ విశాఖలో చంద్రబాబు నాయుడు నేరుగా వెళ్ళినప్పుడు కూడా ఒక కార్యక్రమానికి గంట గైర్హాజరైనప్పుడు కూడా ఇలాంటి అనుమానాలు వినిపించాయి. తర్వాత ప్రజలు అలాగే పార్టీ నేతలు కూడా ఎవరి పనులు పడతారు కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోరు, కాకపోతే అవి మాత్రం ఆ అనుమానాలు, ఆ ఆరోపణలు, ఆ ప్రశ్నలు అలాగే ఉండిపోతాయి. దాని మీద సమాధానం చెప్పలేనప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఒక ఆయుధంగా మారింది కాబట్టి ఇలాంటి టైంలో గట్టిగా ఇలాంటి ప్రశ్నలు అయితే ఎక్కువగా వినిపిస్తాయి. అందుకే ప్రధానంగా ఇప్పుడు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నుంచి ఒకసారి గతంలో కన్నా లక్ష్మీనారాయణ ఒక వ్యాఖ్య చేశారు 18 మంది సిద్ధంగా ఉన్నారు రావడానికి అని, ఆ 18 మంది ఎవరనేది ఆయన క్లారిటీ చెప్పలేదు. మీడియా కూడా వాళ్ళకి ఎవరు ఏ మీడియా వాళ్ళకి నచ్చిన అంచనాలు వాళ్ళు వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అయితే అలర్ట్ అయింది, బుజ్జగింపుల పర్వం కొనసాగించింది. ఎవరైనా పార్టీ నుంచి వెళ్ళిపోతారు అని అనుకున్నప్పుడు ఆ నాయకుడు మనకు కావాలి అని చంద్రబాబు గారు కనుక అనుకుంటే ఖచ్చితంగా బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తారు. ఆ నాయకుడిని బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తారు. తర్వాత వెళ్ళిపోతే ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ఇంకా 2019 ఎన్నికల జరిగిన తర్వాత ఇంకా ఒక్కళ్ళు కూడా అంటే పార్టీ మారింది ఇంకా లేదు, అంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు లేరు. కానీ ముందు ఎవరైతే ఆ స్టెప్ తీసుకుంటారో వెనకాల చాలామంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఓవరాల్గా ప్రస్తుత పరిస్థితులు అంచనా. ఆ డేరింగ్ అండ్ డాషింగ్ నాయకుడు ఎవరు, ముందు ఎవరు అడుగు బయట పెడతారు, ఎవరు ఈ గుమ్మంలోంచి ఆ గుమ్మంలో కాలు పెడతారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే
ప్రజెంట్ ఈ నలుగురు పేర్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయినాయి. దూల్పాలు నరేంద్ర ఎందుకు లోకేష్ పొన్నూరు నియోజకవర్గం వెళ్ళిన ఆయన దూరంగా ఎందుకు ఉన్నారు అనేది ఒకటి, అలాగే గంటా శ్రీనివాసరావు ఎందుకు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు, వల్ల నేను ఆల్రెడీ రాజీనామా లేక పంపించారు, ఆయన బుజ్జగింపుల పర్వం సక్సెస్ అయిందా అందుకే ఆయన వెనక్కి తగ్గారా అనేది ఒకటి, ఇలాగ రకరకాల రీజన్స్ ఇవన్నీ వీళ్ళు పార్టీలో కొనసాగుతారా లేదంటే బయటకు వెళ్తారా. ఆల్రెడీ దేవినేని అవినాష్ కూడా వైసీపీ అధినేత జగన్ గారితో మాట్లాడారు, త్వరలోనే పార్టీ మారబోతున్నారు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. నిజంగా అదే జరుగుతుందా? దేవినేని అవినాష్ పార్టీ మారితే గనక తెలుగుదేశం పార్టీ నుంచి మిగిలిన నేతలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ఇంకెంతమంది పార్టీ మారేందుకు ముందుకు వస్తారు? ఇవన్నీ వేచి చూడాలి. స్టేట్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.